हाय अंडी नमस्ते वेलकम टू वीसा किचन मन वीसा किचन लो प्रोटीन रिच रेसिपी अयिना छोले मसाला करी सिंपल गा टेस्टी गा नोट्लो वेसुकुंटे करिगिपोयेलागा चाला कम्मगा ये विधंगा चेयाली अनेदि चूपिंचबोतुन्नानु। ई छोले मसाला करी अनेदि चपाती पूरी पुल्का अलागे फ्लेवर्ड राइस लांटि वाटिलो कूडा चाला टेस्टीगा उंटुंदी। ई छोले करीनी प्रिपेर चेसुकोवडानिकि इक्कड ओक बाउल तीसुकुनि अंदुलोकि ఒక కప్పు వరకు చోలే అంటే తెల్ల శనగలు ఉంటాయి కదా వాటిని వేసుకుని ఒకటి రెండు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ని యాడ్ చేసుకుని మినిమం 8 గంటలు లేదా ఓవర్ నైట్ అంతా ఖచ్చితంగా నానబెట్టుకొని తీరాలి। అప్పుడే చోలే అనేది మనకి పర్ఫెక్ట్ గా నానతాయి। ఇక్కడ చూస్తున్నారు కదా చోలే అనేది 8 గంటల పాటు పర్ఫెక్ట్ గా నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి వాటర్ తో పాటు చోలేని ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మినిమం 6-7 విజిల్స్ రానివ్వాలి। అప్పుడే చోలే అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది। ఇలా 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా వదిలేయాలి। ఇప్పుడు ఈ చోలే కర్రీలోకి మరింత టేస్ట్ ని యాడ్ చేయడానికి ఒక చిన్న బౌల్ లోకి 10 నుంచి 15 వరకు కాజు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకొని కాజుని నానబెట్టుకోవాలి। ప్రెషర్ కుక్కర్ లోని ప్రెషర్ అంతా కంప్లీట్ గా పోయిన తర్వాత చోలే ఏ విధంగా ఉడికింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మెత్తగా చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది కదా। ఇప్పుడు దీనిని కాసేపు పక్కన పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। మీకు ఇష్టమైనట్టైతే కంప్లీట్ గా నెయ్యిని యూస్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా వేసుకొని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి 2 బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకొని 1 నిమిషం పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసం 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। మీరు మీ స్పైసీనెస్ కి తగినట్లుగా పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి। ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యాయి కదా। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కడాయి మీద మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి। ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ లో ఉండే టమాటాలను ప్యూరీ లాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి టమాటా ప్యూరీ అనేది దగ్గర పడేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి। టమాటా ప్యూరీ అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। ఇది మరీ కారంగా ఉండదు కానీ మంచి కలర్ వస్తుంది। మీ దగ్గర ఇది కనుక అవైలబుల్ గా లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ నుంచి 3/4 టేబుల్ స్పూన్ వరకు రెగ్యులర్ కారాన్ని వేసుకోండి। అలాగే మీ టేస్ట్ కి తగినట్లుగా salt అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కడాయి మీద మూత పెట్టి 2-3 నిమిషాల పాటు వాటర్ అనేది కాస్త దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చోలేని యాడ్ చేసుకోవాలి। చోలేతో పాటు ఉడికించుకున్న వాటర్ ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను। ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర చనా మసాలా కానీ అవైలబుల్ గా ఉంటే దానిని కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కడాయి మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి। మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకొని ముందుగానే మనం నానబెట్టుకున్న కాజుని వాటర్ తో సహా ఇందులో వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఫైన్ గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ని ఉడుకుతున్న కర్రీలోకి యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న కాజు కొబ్బరి పేస్ట్ అనేది చోలే కర్రీలోకి చాలా మంచి టేస్ట్ ని యాడ్ చేస్తుంది। ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 2-3 నిమిషాల పాటు కర్రీని బాగా ఉడికించుకోవాలి। ఇలా 2-3 నిమిషాల పాటు కర్రీ ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు
స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాడ్ చేసుకుని వేడివేడిగా ఈ కర్రీని రోటీతో కానీ పుల్కాతో కానీ లేదా చపాతీ పూరి అలాగే ఫ్లేవర్డ్ రైస్తో సర్వ్ చేసుకుంటే చోలే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా చోలే మసాలా కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.